రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి టీఆర్ఎస్ నేత హరీష్ రావు మనతో ఉన్నారు. సత్యపడి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్ జరుగుతోంది. ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఓటర్లకు ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి మన రాష్ట్రంలో మన ఓటు అనేటువంటిది ఒక రకమైన నూతన ఉత్సాహం ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఓటు వేసి రావడం జరిగింది. ప్రజలతో కూడా నేను కోరేది ఒక్కటే, మన రాష్ట్రం మనకు వచ్చింది, మన రాష్ట్రంలో మన ప్రభుత్వం రావాలి, ప్రజల అనుకూలమైన ప్రభుత్వం రావాలి, ప్రజాస్వామ్యం గెలవాలి అంటే ఓటు హక్కును తప్పకుండా అందరూ వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత, మన యొక్క రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు. చాలామంది కూడా నేను వేయకపోతే ఏమవుతుందోలే అనేటువంటి భావన కొంతమందిలో కనబడుతుంది. అట్లా అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా భావించాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో గతంలో చూసినట్టయితే కొంత ఓటింగ్ శాతం తక్కువగా జరిగింది. నేను పట్టణ ప్రాంతంలోనే చాలామంది ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు ఎక్కువగా ఉంటారు కనుక పట్టణ ప్రాంత ప్రజలు ఎక్కువ శాతం ఈసారి ఓటింగ్ జరిగే విధంగా చూడాలి. మొదటిసారి ఎన్నికల కమిషన్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఓటింగ్ ఎక్కువగా జరిగే విధంగా కూడా ప్రయత్నం చేసింది. బహుశా ఈసారి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి, బాగా మెరుగైనటువంటి ఓటింగ్ జరుగుతుందని మేము భావిస్తున్నాం. కానీ మిగిలిన పార్టీలతో పోలిస్తే టీఆర్ఎస్ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? కొత్త రాష్ట్రం కదా, రాష్ట్రం కోసం పోరాడినటువంటి పార్టీ కనుక కొత్త రాష్ట్రంలో డెఫినెట్గా పోరాడినటువంటి పార్టీకే ప్రజలు మద్దతు ఉంటుందని భావిస్తున్నాం. అలాగే టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు తీవ్ర స్థాయిలో టీఆర్ఎస్ మీద చాలా విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో అట్లాంటి విమర్శలు కావచ్చు, లేదంటే ప్రలోభాలు కావచ్చు, ఎట్లా ఉన్నాయండి? ఆ విమర్శలకు ప్రజలు ఈరోజు సమాధానం చెప్పబోతా ఉన్నారు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు, ఎప్పుడు ప్రలోభాలకు ప్రజలు లొంగరు. అల్టిమేట్గా ఇవాళ చాలా ప్రయత్నాలు చేశారు. నిన్న రాత్రి అంతా కూడా డబ్బు మధ్యాహ్నం విచ్చలవిడిగా పంచే ప్రయత్నం చేశారు. చాలా చోట్ల ప్రజలు అడ్డుకున్నారు, పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ప్రజలు గొప్పవాళ్ళు, ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. మద్యంతో, డబ్బులతో ప్రజల్ని కొనలేము, ఓటును కొనలేము అనేటువంటిది తప్పకుండా ఈ ఎన్నికల్లో రుజువవుతుంది. ప్రజలు మంచి తీర్పునిస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఇక నేను మాటల్లో కాకుండా ప్రజలు తప్పకుండా మా మీద కుహన విమర్శలు చేసి, బురద జల్లే ప్రయత్నం చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వాళ్ళు వ్యవహరించినటువంటి శైలి అన్నీ కూడా ప్రజలు గమనించారు. ఎవరేంటో ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు తప్పకుండా తగిన విధంగా ఈరోజు ఆయా పార్టీలకు, ఆయా నాయకులకు గుణపాఠం చెప్పి మంచి పార్టీలను, మంచి నాయకులను ప్రజలు ఎన్నుకుంటారు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద టీఆర్ఎస్ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. కొత్త రాష్ట్రంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ దే గెలుపు అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు హరీష్ రావు. కెమెరామెన్ రాజుతో ప్రదీప్ కుమార్, ఎక్స్ప్రెస్ టీవీ, సిద్దిపేట.